కర్రీని వెజిటేరియన్లో ఎలా చేస్తున్నాను అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. సో ముందుగా చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న గుండ్రని బంగాళాదుంపలను అయితే తీసుకోవాలండి. ఈ కర్రీకి పెద్ద బంగాళాదుంపలు అయితే సెట్ అవ్వవు. కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేరియన్ ఎగ్ కర్రీ రెడీ. హాయ్, హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుహోతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత అండి. ఇవాళ నేను మీకు ఒక కొత్త రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నాను. రోజు కొత్త రెసిపీ అనే చెప్తానండి. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, ఎందుకంటే నేను అందులో యాడ్ చేసే ఒక చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు అది కొత్త రెసిపీలాగా అనిపిస్తుంది. అందుకనే కొత్త రెసిపీ అంటాను. ఈరోజు నేను మా వెజిటేరియన్ వంటల్లో ఇంకా వెరైటీ కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? నాన్ వెజిటేరియన్స్ ఎంతో ఇష్టంగా తినే, రోజు తినేటటువంటి ఎగ్ కర్రీని వెజిటేరియన్లో ఎలా చేస్తున్నాను అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. సో వెజిటేరియన్స్ కూడా ఎగ్ తింటారా అంటే ఎగ్ కాదండి, ఎగ్ లాంటి ఐటమ్స్ ఉంటాయి. ఆ ఎగ్ లాంటి ఐటమ్ వేసి నేనైతే మీకు ఇక్కడ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. అది ఏం కర్రీ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ ఐటమ్స్ వాడుతున్నాను ఈ వీడియోలోకి వచ్చి వీడియో చివరి వరకు చూసి ఆ విషయాలన్నీ తెలుసుకోండి, ఓకేనా? అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కొత్త కొత్త వంటల్ని అన్నిటినీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, ఇప్పుడు మనం వెజిటేరియన్ ఎగ్ కర్రీని అయితే చేసిద్దాం, ఓకేనా? వెజిటేరియన్ ఎగ్ కర్రీ కోసమైతే ముందుగా చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న గుండ్రని బంగాళాదుంపలను అయితే తీసుకోవాలండి. ఈ కర్రీకి పెద్ద బంగాళాదుంపలు అయితే సెట్ అవ్వవు. ఇది చిన్న చిన్నగా ఈ షేప్లో ఉన్నటువంటి బంగాళాదుంపల్ని మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏరి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. సో ఇలాంటి దుంపలనే మనమైతే ఎగ్ కర్రీ చేయడానికి అనుకూలంగా ఉంటాయి, చూడటానికి కూడా ఎగ్స్ లాగే ఉంటాయన్నమాట. సో ఓకేనా, రండి ఇప్పుడు మనం ఎలా కర్రీ చేయాలో చూద్దాం. కర్రీ చేయడానికి ముందుగా అయితే వీటిని మనము ఉడికించేసుకోవాలి. మనం ఉడికించేసుకుందాం. దుంపల్ని ఉప్పు వేసి ఉడికించేస్తున్నానండి, కడాయిలో వేసి. ఈలోపుగా ఇవి ఉడికేలోపుగా మనం ఇందులో కావాల్సిన మసాలానంతా రెడీ చేసుకుందాంకి కావాల్సిన మసాలా పదార్థాలు అయితే లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జాజి పువ్వు, లవంగ, మరాఠీ మొగ్గ, ధనియాలు, అలాగే గసగసాలు, ఇంతే అండి. ఈ వీటితో పాటుగా అల్లం, వెల్లుల్లి. సో గసగసాలు వేస్తున్నాను. మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేస్తున్నాను, అలాగే అల్లం, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వీటన్నిటిని మనము పేస్ట్ చేసుకోవాలి. వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో పాటుగా టమోటాలు కూడా వేసేస్తున్నాం. సో వీటన్నిటిని మనము పేస్ట్ అయితే చేసేసుకుందాం. ఈ పేస్ట్లోకి ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో మొత్తం పేస్ట్ చేసేసుకుందాం. బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి, వీటిని చల్లారబెట్టి తొక్కలు తీసుకోవాలి. మన వెజిటేరియన్ ఎగ్స్ అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని తొక్కలు తీసేసుకోవాలి అన్నీ ఈ విధంగా. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో, ఎంత నీట్గా కూడా వస్తున్నాయో చూసారా. ఇలా నీట్గా శుభ్రంగా తీసేసుకోవాలి. వెజిటేరియన్ ఎగ్ కర్రీ చేయడం కోసమైతే నేను ముందుగా కడాయి ఉంచేసుకొని అందులో ఒక 4 చెంచాల నూనె అయితే వేస్తున్నాను. ఇది కాస్త నూనె అవుతుంది, ఎందుకంటే మసాలా కర్రీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నటువంటి బంగాళాదుంపల్ని అందులో వేస్తున్నాను. దీంతో మనం కాస్త కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. చూసారు కదా ఎంత బాగా అయ్యాయో. ఇప్పుడు మీరు ఈ నూనె మనకైతే సరిపోతుందండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ నూనెలో పోపు దినుసులు వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని, అలాగే కరివేపాకు, బిర్యానీ ఆకు, కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించేసుకోవాలండి. చిన్న పీసెస్గా అయిపోవాలి, అప్పుడు కూర మనకు గ్రేవీలాగా కనబడుతుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మీకు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు.
సో ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం మసాలా గ్రేవీని రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా గ్రేవీని వేసేద్దాం. సో మసాలా పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం అది వేసుకుందాం. సో రుచికి తగినంత ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి కలిపేసుకుందాం. సో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నటువంటి బంగాళాదుంపలు కూడా వేసేసానండి, బై మిస్టేక్ చెక్ చేసుకోలేదు నేను, ఆన్లో ఉందనుకున్నాను. సో వేసేసి కదిపేసి కదిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించేద్దామండి. అప్పుడు ఈ మసాలా వాసన అంతా కూడా బంగాళాదుంప గుడ్డుకి పడుతుంది అన్నమాట. సో ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మన బంగాళాదుంపలకి పట్టేసింది. ఇప్పుడు మన ఇందులో మనకు గ్రేవీ కావాలి అనుకుంటే ఎంత గ్రేవీ కావాలో అన్ని నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మన మసాలా కడిగి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు వేసేసుకుంటున్నాను. సరే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే టేస్టీ టేస్టీ వెజిటేరియన్ ఎగ్ కర్రీ రెడీ. సో నేను చేసిన ఈ వెజిటేరియన్ ఎగ్ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. Bye-bye.